పెరిగిన పెట్రో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమేధీలో చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బట్టి పాదయాత్ర చేశారు. ముందుగా కాల్వడ్డలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి పాదయాత్రగా జెడ్పీలోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి దేశంలో లేదని బట్టి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన ధరలపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టనుందని బట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావీద్, రాయల నాగేశ్వరరావు, మిక్కిలినేని నరేంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. సామాన్యులకి, మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్ళకి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే వీళ్ళు పేదల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన నిలబడి ధరలు నియంత్రణ చేయాల్సిన ఈ ఇరు ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకునేటట్టుగా చేసి ఈరోజు బతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యత కుటుంబాల వాళ్ళు ఇవాళ ఏమీ కొనుక్కోలేని పరిస్థితిలో, తినలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. నూనె ధర విపరీతంగా పెరిగింది, పప్పు ధర విపరీతంగా పెరిగింది, చింతపండు ధర విపరీతంగా పెరిగింది, ఉప్పు ధర కూడా పెరిగింది, టమాటా ధరలు పెరిగినాయి, దోసకాయల ధరలు పెరిగినాయి, చిక్కుళ్ళ ధరలు పెరిగినాయి. ఏది కొందామన్నా కొనలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సామాన్యులు ఈ దేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు పెట్రోల్ పైన, డీజిల్ పైన, గ్యాస్ పైన విపరీతంగా పన్నులు వేసి వాటి ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో $135 వరకు కూడా ఉంటే బ్యారల్ ధర కేవలం ₹42కే డీజిల్, పెట్రోల్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు పాలన చూసిన తర్వాత ఇవాళ అదే క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ $35 నుంచి $65 మధ్యలో ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటే ఇంకా సగాని తగ్గించాల్సిన ధరలు తగ్గించకపోగా దాన్ని ₹100 పైబడి పెంచి ప్రజల మీద విపరీతమైన పన్నులేసి జలగలు రక్తాన్ని పీల్చినట్టు రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం రెండు కూడా ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు. పాలన చేసేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల అవసరాలు తీర్చేటట్టుగా ఉండాలి. ధరలు విపరీతంగా పెంచి బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ధరలు నియంత్రిస్తూ ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా చేయడం కోసమే మనకి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉన్నది. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ద్వారా పనిచేసేటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇటువంటి నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం